ఆంధ్రప్రదేశ్ సినిమాదో తర్తి సాంఘికశాస్త్రం పాలిటీ సెమిస్ట్రీ టెక్స్ట్ బుక్లో ఏడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం ఏడో పాఠం వివక్షతను అర్థం చేసుకుందాం ఇందులో నూట ఎనభై ఆరు నుంచి నూట రెండు వందల పేజీ వరకు కొండ ఎక్కడ ఉంది ఒడిస్సాలోని కలహండి జిల్లాలో నియంగిరి కొండ ఎక్కడ ఉంది ఒడిస్సాలోని కలహండి జిల్లాలో ఈ ప్రాంతంలో నివసించే ఆదివాసీ సమాజం దొంగారియా కొండ్స్ ఈ ప్రాంతంలో అంటే నియంగిరి కొండ ప్రాంతంలో నివసించే ఆదివాసీ సమాజం ఏంటంటే దొంగారియా కొండ్స్ ఈ సమాజానికి ఏది ఒక పవిత్ర పర్వతం నియంగిరి ఈ సమాజానికి ఏది ఒక పవిత్ర పర్వతం అంటే నియంగిరి ఆదివాసులు సుమారు ఎన్ని వృక్ష జాతులను ఉపయోగిస్తారు పదివేలు ఆదివాసులు సుమారు ఎన్ని వృక్ష జాతులను ఉపయోగిస్తారంటే పదివేలు వాటిలో సుమారు ఎనిమిది వేలు ఔషధ ప్రధాన ప్రయో ఔషధ ప్రయోజనాల కోసం మూడు వందల ఇరవై ఐదు పురుగు మందులుగా నాలుగు వందల ఇరవై ఐదు జిగ్గుర్లు రెసిన్లు రంగులకై ఐదు వందల యాభై పీచులుగా మూడు వేల ఐదు వందలు తినడానికి ఉపయోగిస్తారు వాటిలో ఆదివాసులు వాటిలో ఎనిమిది వేలు ఔషధ ప్రయోజనాల కోసం మూడు వందల ఇరవై ఐదు పురుగు మందులుగా నాలుగు వందల ఇరవై ఐదు జిగ్గుర్లు రెసిన్లు రంగులకై ఐదు వందల యాభై పీచులుగా మూడు వేల ఐదు వందలు తినడానికి వినియోగిస్తారు అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా ఎంత శాతానికి పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు యాభై శాతం మంది అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా ఎంత శాతానికి పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారంటే అంటే యాభై శాతం మంది ఇటీవల ఆదివాసుల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా జార్ఖండ్ల నుండి నిర్వాసితులైన వారిలో ఎంత శాతం మంది గిరిజనులే డెబ్బై తొమ్మిది శాతం మంది ఇటీవల ఆదివాసుల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా జార్ఖండ్ల నుండి నిర్వాసితులైన వారిలో ఎంత శాతం మంది గిరిజనులే డెబ్బై తొమ్మిది శాతం మంది ఈశాన్య భారతంలో అధిక శాతం అటవీ భూములు దేనికి గురయ్యాయి సైనికీకరణకు ఈశాన్య భారతంలో అధిక శాతం భూములు దేనికి గురయ్యా అంటే సైనికీకరణకు భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని వన్యప్రాణి అభయ అభయారణ్యాలు ఉన్నాయి ఒక లక్ష నాలుగు వే నూట నాలుగు ఐదు వందల నలభై మూడు సారి భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు అంటే నూట నాలుగు జాతీయ పార్కులు అలాగే ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయంటే ఐదు వందల నలభై మూడు వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లోని ఎంత శాతం పట్టణాల్లోని ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నలభై ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో అయితే ముప్పై ఐదు శాతం గ్రామీణ ప్రాంతంలోని ఎంత శాతం పట్టణాలను ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతం ఏ పదం జనాభాలో తక్కువ సంఖ్యాబలం కలిగిన వర్గాలను సూచిస్తుంది ఇది అంకెలకు అతీతమైన భావన మైనారిటీ అనే పదం ఏ పదం జనాభాలో తక్కువ సంఖ్యాబలం కలిగిన వర్గాలను సూచిస్తుంది ఇది అంకెలకు అతీతమైన భావన మైనారిటీ అనే పదం మైనార్టీ ప్రజల సాంస్కృతిక ఆధిపత్యం నుండి మైనార్టీ సమూహాలను కాపాడడానికి రక్షణ అవసరం వారు ఎదుర్కొనే వివక్షత ప్రతికూలతల నుండి ఏది వారిని రక్షిస్తుంది రాజ్యాంగం మెజార్టీ ప్రజల సాంస్కృతిక ఆధిపత్యం నుండి మైనార్టీ సమూహాలను కాపాడడానికి రక్షణ అవసరం వారు ఎదుర్కొనే వివక్షత ప్రతికూలతల నుండి ఏది వారిని కాపాడుతుందంటే రాజ్యాంగం వారిని కాపాడుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం జనాభాలో ఎంత శాస్త్రం ముస్లింలు ఉన్నారు పద్నాలుగు పాయింట్ రెండు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం ముస్లింలు ఉన్నారంటే పద్నాలుగు పాయింట్ రెండు శాతం కింద మానవ భారత మానవ అభివృద్ధి సూచిక రెండు వేల పదకొండు ప్రకారం ప్రాథమిక సౌకర్య సౌకర్యాలు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఇది దీని ప్రకారం అంటే భారత మానవ అభివృద్ధి సూచిక రెండు వేల పదకొండు ప్రకారం మత సమూహం పక్కా ఇల్లు విద్యుత్తు తాగునీరు హిందూ మత సమూహానికి అయితే పక్కా ఇల్లు అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం ఉన్నాయి విద్యుత్ డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం ఉంది తాగునీరు నలభై మూడు పాయింట్ ఏడు శాతం ఉంది అదే ముస్లింలకైతే పక్కా ఇల్లు అరవై మూడు శాతం అరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉంది విద్యుత్ అరవై ఏడు పాయింట్ ఐదు శాతం త్రాగునీరు ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మందికి క్రైస్తవులకైతే పక్కాయిల్లో అరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం విద్యుత్ ఎంతమందికి ఉందంటే ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం తాగునీరు నలభై ఎనిమిది శాతం సిక్కులకైతే పక్కాయిల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం విద్యుత్ తొంభై ఆరు శాతం త్రాగునీరు నలభై తొమ్మిది పాయింట్ మూడు శాతంగా ఉన్నాయి ఈ సమాజాలలో అత్యంత ఎక్కువ తక్కువ కనీస సౌకర్యాలు అందుబాటులో కలిగి ఉన్న సమాజాలు ఏంటంటే అత్యంత ఎక్కువ కనీస సౌకర్యాలు సిక్కులు అత్యంత తక్కువ కనీస సౌకర్యాలు ముస్లింలు ఒకసారి ఫోటో చూసి చూడండి అత్యంత ఎక్కువ కనీస సౌకర్యాలు సిక్కులు కలిగి ఉన్నారు అత్యంత తక్కువ కనీస సౌకర్యాలు ఎవరు కలిగి ఉన్నారంటే ముస్లింలు కలిగి ఉన్నారు మతాల వారిగా అక్షరాస్యత రేటు రెండు వేల పదకొండు శాతాలలో అందరూ డెబ్బై నాలుగు శాతం హిందువులైతే అరవై మూడు శాతం ముస్లిములైతే యాభై ఏడు శాతం క్రైస్తవులు డెబ్బై నాలుగు శాతం సిక్కులు అరవై ఏడు శాతం బౌద్ధులు డెబ్బై ఏడు శాతం జీనులు ఎనభై ఆరు శాతం మతాల వారిగా అక్షరాస్యత రేటు రెండు వేల పదకొండు ప్రకారం అందరూ అంటే అన్ని మతాల వారు యావరేజ్గా డెబ్బై నాలుగు శాతం హిందువులైతే అరవై మూడు శాతం ముస్లిములు యాభై ఏడు శాతం క్రైస్తవులు డెబ్బై నాలుగు శాతం సిక్కులు అరవై ఏడు శాతం బౌద్ధులు డెబ్బై ఒకటి శాతం జీనులు ఎనభై ఆరు శాతం ఈ సమూహాల్లో ఏది అత్యధిక అతి తక్కువ అక్షరాస్యత రేటును కలిగి ఉంది అత్యధిక అక్షరాశ్రీతి కలిగి ఉన్నవారు జేనులు ఎనభై ఆరు శాతం అతి తక్కువ అక్షరాస్య రైతు కలిగిన వారు ముస్లింలు యాభై ఏడు శాతం ఈ సమూహాలలో ఏది అత్యధిక అతి తక్కువ అక్షరాస్య రేటును కలిగి ఉందంటే అత్యధిక అక్షరాస్య రేటును కలిగి ఉన్నవారు జేనులు ఎనభై ఆరు శాతం అతి తక్కువ అక్షరాస్య రేటు ముస్లింలు కలిగి ఉన్నారు అది యాభై ఏడు శాతం ముస్లింలలో ప్రభుత్వ ఉపాధి శాతాలలో మొత్తం జనాభాలో పదమూడు పాయింట్ ఐదు శాతం జనాభాలో ఐఏఎస్లు ఐఏఎస్లు అయినవారు మూడు పర్సెంటేజ్ ఐపీఎస్లైనవారు ఫోర్ పర్సెంటేజ్ ఐఎఫ్ఎస్లు అయినవారు ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్ పీఎస్ఈలు అయినవారు మూడు పాయింట్ మూడు పర్సెంటేజ్ రాష్ట్ర పిఎస్ఈలు అయినవారు పది పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ బ్యాంకులు ఆర్బీఐలో పనిచేసే వాళ్ళు రెండు పాయింట్ రెండు శాతం ముస్లింల ప్రభుత్వ ఉపాధి అంటే ముస్లింలు ఎంత శాతం మంది ప్రభుత్వ కం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అటువంటి వారిలో మొత్తం జనం పదమూడు పాయింట్ ఐదులో ఐఏఎస్లు మూడు శాతం ఐపీఎస్లు నాలుగు శాతం ఐఎఫ్ఎస్లు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్లో మూడు పాయింట్ మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వ రంగ యూనిట్లో పది పాయింట్ ఎనిమిది శాతం బ్యాంకులు ఆర్బీఐలు అంటే బ్యాంకులు ఎంతమంది పనిచేస్తున్నారంటే రెండు పాయింట్ రెండు శాతం మంది మాత్రమే ఎవరు ముస్లిములు భారతదేశంలోని వివిధ అభివృద్ధి సూచనలను పరిశీలిస్తే ముస్లింలు వినకడి ఉన్నారని గుర్తించి ప్రభుత్వం ఎప్పుడు ఎవరి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల ఐదులో జస్టిస్ రాజేందర్ సచార్ భారతదేశంలోని వివిధ అభివృద్ధి సూచనలకు పరిశీలిస్తే సూచికలను పరిశీలిస్తే ముస్లింలు వెనుకబడి ఉన్నారని గుర్తించి ప్రభుత్వం ఎప్పుడు ఎవరి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందంటే రెండు వేల ఐదులో జస్టిస్ రాజేందర్ సచార్ అధ్యక్షన ఏ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించింది సచార్ కమిటీ ఏ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించింది సచార్ కమిటీ ఈ వర్ణం యొక్క తనాన్ని గురించి సవిరంగా సవివరంగా ఈ నివేదిక చర్చించింది ఏ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించింది సచార్ కమిటీ ఈ వర్ణం యొక్క అంటే ముస్లిం సమాజం యొక్క వెనుకబాటుతనాన్ని గురించి సవివరంగా ఈ నివేదిక చర్చించింది ఈ నివేదిక ప్రకారం ఎన్ని సంవత్సరాల మధ్య వయసు ముస్లిం పిల్లలు సగటున పాఠశాలలో గడిపే సంవత్సరాలు ఇతర సామాజిక వర్గాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి ఏడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య ఈ నివేదిక ప్రకారం ఎన్ని సంవత్సరాల మధ్య వయసు ముస్లిం పిల్లలు సగటున పాఠశాలలో గడిపే సంవత్సరాలు ఇతర సామాజిక వర్గాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి ఏడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య ముస్లింలలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లల్లో ఇరవై ఐదు శాతం మంది పాఠశాలలు నమోదు కాలేదు లేదా బడి మానివేశారు ఈ శాతం ఇతర సామాజిక మత సమూహాల కంటే అత్యధికం అనేది ఏ కమిటీ నివేదికలో గల పాఠశాల విద్యకు సంబంధించిన వివరాలు ఇచ్చింది సచార కమిటీ ముస్లింలలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లలలో ఇరవై ఐదు శాతం మంది పాఠశాలలు నమోదు కాలేదు లేదా బడి మానివేశారు ఈ శాతం ఇతర సామాజిక మత సమూహాలలో కంటే అత్యధికం అనేది ఏ కమిటీ నివేదికలో గల పాఠశాల విద్యకు సంబంధించిన వివరాలు ఇచ్చింది సచార్ కమిటీ ఈ సమూహాల అనుభవాల ద్వారా ఏది ఒక సంక్లిష్టమైన విషయమని ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అనేక రకాల వ్యూహాలు చర్యలు రక్షణలు అవసరమనే వాస్తవాన్ని సూచిస్తున్నాయి వివక్షత ఈ సమూహాల అనుభవాల ద్వారా ఏది ఒక సంక్లిష్టమైన విషయమని ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అనేక రకాల వ్యూహాలు చర్యలు రక్షణలు అవసరమనే వాస్తవాన్ని సూచిస్తున్నాయి వివక్షత అనే సంక్లిష్టమైనది ఏమనేది ప్రతికూలత పక్షపాతం అధికార ముడిపడి ఉందని కూడా తెలుస్తుంది వివక్షత ఏమి అనేది ప్రతికూలత పక్షపాతం అధికార ముడిపడి ఉందని కూడా తెలుస్తుంది వివక్షత ఏ కమిటీ నివేదిక ముస్లింల పట్ల ఉన్న అపోహలను తొలగించింది సచార్ కమిటీ ఏ కమిటీ నివేదిక ముస్లింల పట్ల ఉన్న అపోహలను తొలగించిందంటే సచార్ కమిటీ సాధారణంగా ముస్లిములు తమ పిల్లలను మదర్సాలకు పంపడానికి ఇష్టపడతారని అనుకుంటారు గణాంకాల బట్టి చూస్తే ముస్లిం పిల్లల్లో ఎంత శాతం మంది మాత్రమే మదర్సాల్లో ఉన్నారు నాలుగు శాతం మంది ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు ఎంత శాతం ప్రైవేటు పాఠశాలకు హాజరవుతున్నారు అరవై ఆరు శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు ముప్పై శాతం మంది ప్రైవేటు పాఠశాలకు హాజరవుతున్నారు సాధారణంగా ముస్లింలు తమ పిల్లలను మదర్సాలకు పంపడానికి ఇష్టపడతారని అనుకుంటారు గణాంకాల బట్టి చూస్తే ముస్లిం పిల్లల్లో ఎంత శాతం మంది మాత్రమే మదర్సాల్లో ఉన్నారంటే నాలుగు శాతం మంది ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు ఎంత శాతం ప్రైవేటు పాఠశాలకు హాజరవుతున్నారంటే అరవై ఆరు శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు ముప్పై శాతం మంది ప్రైవేటు పాఠశాలలకు హాజరవుతున్నారు సోపాన క్రమం లేదా క్రమానుగత శ్రేణి అంటే వర్గీకరణ పద్ధతి లేదా వ్యక్తులు లేదా వస్తువుల అమెరికా సాధారణంగా సోపాన క్రమం దిగువన ఉన్న వ్యక్తులు తక్కువ శక్తి ఉన్నవారు కుల వ్యవస్థ ఈ సోపాన వ్యవస్థ మరియు దళితుల అట్టడుగు స్థాయిలో ఉన్నట్లు భావిస్తారు సోపాన క్రమం లేదా క్రమానుగత శ్రేణి వర్గీకరణ పద్ధతి లేదా వ్యక్తులు లేదా వస్తువుల అమరిక దీని వర్గీకరణ పద్ధతి లేదా వ్యక్తుల లేదా వస్తువుల అమరిక అంటారు సోపాన క్రమాన్ని సాధారణంగా సోపాన క్రమం దిగువన ఉన్న వ్యక్తులు తక్కువ శక్తి ఉన్నవారు కుల వ్యవస్థ ఒక సోపాన వ్యవస్థ మరియు దళితులు అట్టడు స్థాయిలో ఉన్నట్లు భావిస్తారు విలివేత విలివాడ అనేది ఒక ప్రాంతం ఇది ఎక్కువగా ఒక ప్రత్యేక సమూహానికి చెందిన ప్రజల నివాస ప్రాంతంగా ఉంటుంది వారు అదే ప్రాంతంలో నివసించాలనే పరిస్థితికి జారీ చేసే ప్రక్రియను విలివేయడం అంటారు అంటే విలివేతంటే అనేది ఒక ప్రాంతం ఇది ఎక్కువగా ఒక ప్రత్యేక సమూహానికి చెందిన ప్రజల నివాస ప్రాంతంగా ఉంటుంది వారు అదే ప్రాంతంలో నివసించాలనే పరిస్థితికి దారి చేసే ప్రక్రియలను విలివేయడం అంటారు వివిధ సామాజిక సాంస్కృతిక మరియు ఆర్థిక కారణాల వల్ల ఇది జరగవచ్చు అంటే విలువేత జరగవచ్చు భయం లేదా శత్రుత్వం కూడా సంఘాలుగా ఏర్పడడానికి కారణం కావచ్చు ఎందుకంటే వారు తమ సొంత వారితో కలిసి జీవించడం సురక్షితమని భావిస్తారు తరచుగా విలువేత సమూహాలు బయటికి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఇవి మిగిలిన సమాజం నుండి వీరిని వేరు చేయడానికి దారితీస్తుంది వివిధ సామాజిక సాంస్కృతిక మరియు ఆర్థిక కారణాల వల్ల ఇది జరగవచ్చు అంటే విలువేత జరగవచ్చు భయం లేదా శత్రుత్వం కూడా సంఘాలకు ఏర్పడడానికి కారణం కావచ్చు ఎందుకంటే వారు తమ సొంత వారితో కలిసి జీవించడం సురక్షితమని భావిస్తారు తరచుగా విలువేత సమూహాలు బయటికి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఇవి మిగిలిన సమాజం నుండి వీరిని రెవేరు చేయడానికి దారితీస్తుంది ప్రధాన స్రవంత అక్షరాల ఇది నది యొక్క ప్రధాన ప్రవాహాన్ని సూచిస్తుంది ఈ అధ్యాయంలో ఆధిపత్య సమూహం సంస్కృతి పరంగా అనుసరించే ఆచారాలు పద్ధతులు సూచిస్తుంది ఈ విషయంలో ప్రధాన శ్రవంతి అనేది సమాజంలోని ప్రముఖులుగా పరిగణించబడే వ్యక్తుల సంఘంగా కూడా ఉపయోగించవచ్చు అంటే వారు తరచుగా ఆధిపత్య సమూహంగా ఉంటారు ప్రధాన శ్రవంతి అంటే అక్షరాల ఇది నది యొక్క ప్రధాన ప్రవాహాన్ని సూచిస్తుంది ఈ అధ్యాయంలో ఆధిపత్య సమూహం సంస్కృతి పరంగా అనుసరించే ఆచారాలు పద్ధతులను సూచిస్తుంది ఈ విషయంలో ప్రధాన శ్రవంత అనేది సమాజంలోని ప్రముఖులుగా పరిగణించబడే వ్యక్తుల సంఘంగా కూడా ఉపయోగించవచ్చు అంటే వారు తరచుగా ఆధిపత్య సమూహంగా ఉంటారు స్థానభ్రంశం ఈ అధ్యాయంలో ఈ పదం ఆనకట్టలు మైనింగ్ మొదలైన పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తమ ఇళ్ళ నుండి బలవంతంగా తరలించబడిన వ్యక్తులను సూచిస్తుంది స్థానభ్రంశం అంటే ఈ అధ్యాయంలో ఈ పదం ఆనకట్టలు మైనింగ్ మొదలైన పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తమ ఇళ్ల నుండి బలవంతంగా తరలించబడిన వ్యక్తులను సూచిస్తుంది సైనికీకరణ సాయుద్ధాలు ఉనికి గణనీయంగా ఉన్న ప్రాంతం సైనికీకరణ సైనికీకరణ అంటే సాయుధ దళాల ఉనికి గణనీయంగా ఉన్న ప్రాంతం పోషకార లోపం తగినంత పోషకార లోపం లేదా ఆహారం పొందని వ్యక్తి పోషకార లోపం అంటే తగినంత పోషకాహారం లేదా ఆహారం పొందని వ్యక్తి థ్యాంక్ యూ